సో మనం కార్పెంటరీ జాయింట్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే, సో చాలామంది అనుకోవచ్చు అసలు కార్పెంటరీ జాయింట్స్తో మనకి ఏం ఉపయోగం అని. సో మనం యాజ్ పర్ సిలబస్ మాత్రమే, ఏదైనా సిలబస్లో ఉన్న పాయింట్ మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. ఏవైతే సిలబస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనం యాజ్ పర్ సిలబస్ మొత్తం అన్నీ చదువుకుంటూ వస్తున్నాం. సో లాస్ట్ టైం మనం విండోస్ డోర్స్ డిస్కస్ చేసాం, కాబట్టి విండోస్ అండ్ డోర్స్లో కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఓకే, విండోలో మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్ ప్యానల్ దానికి సంబంధించినవి, అంటే ఆ ప్యానల్స్ని ఎలా చేస్తాం, లాక్ రెయిల్స్ ఎలా కనెక్ట్ చేస్తాము, ఆ షట్టర్స్ని ఎలా ప్లేస్ చేస్తాము, వీటన్నిటిలో కూడా ఈ జాయింట్స్ అన్నీ ఉంటాయి, రైట్? సో అందుకని విండోస్ డోర్స్ అండ్ విండోస్ చదివిన తర్వాత ఇది చదివితే బాగా అర్థం అవుతుంది, అంటే ఈ జాయింట్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి అని తెలుసుకోవడానికి. ఓకే, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎవరైనా కానీ మన మెటీరియల్ బై చేస్తుంటే టీబీబీఓ బిల్డింగ్ డ్రాయింగ్ మెటీరియల్, ఓకే, దాంట్లో 100 పేపర్లో ఈ జాయింట్స్ అన్నింటికి సంబంధించి, అంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వ్యూతో సహా మనం పెట్టడం చాలా కష్టం కాబట్టి, ఓకే, సో ఆ 100 పేపర్లో ఈ జాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ ఈ జాయింట్స్ అన్నీ ఉంటాయి, ఇంకా నీట్గా అర్థమయ్యే పిక్చర్స్తో పాటు ఉంటాయి. సో వాటిని ఒకసారి చూస్తారని రిఫర్ చేస్తూ ఈ క్లాస్ చూస్తారని నేను అనుకుంటాను. ఓకే, రైట్? సో ఇప్పుడు మనం అసలు కార్పెంటరీ జాయింట్స్ ఎందుకు చేయాలి? కార్పెంటరీ అనేది ఏంటి? కార్పెంటరీ ఈజ్ నథింగ్ బట్ వుడ్. వుడ్కి సంబంధించి మనం చాలా వరకు మన మనదే కాకుండా అమెరికా అటు సైడ్ కూడా ఏదైతే ఎక్కడైతే వెత్కేక్స్ అలాంటివి ఉంటాయి చూసో అలాంటి చోట్ల మనం ఏం వాడతాం అంటే వుడెన్ సంబంధించి వాడతాం. ఓకే, వుడ్ అనేది ఈజీగా అంటే డిస్మాంటిల్ చేయొచ్చు, మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో అందుకని అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుద్ది వుడెన్ మెటీరియల్ వల్ల. అలాగే రేపు ఈ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు వుడెన్ అనేది, అంటే వెన్ కంపేర్ టు ఆర్సీసీ మెటీరియల్స్, వుడ్ అనేది చాలా లైట్ మెటీరియల్, రైట్? సో దానివల్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ చాలా తక్కువ జరుగుద్ది, రైట్? సో అందుకని మనం వుడ్ అనేది వాడడం జరుగుద్ది. సో దాంట్లో ఒక వుడెన్ పీస్ని ఇంకో వుడెన్ పీస్ని జాయింట్ చేయడానికి జాయింట్స్ అనేవి కావాలి, వాటి కోసం స్పెషలైజ్డ్ కొన్ని జాయింట్స్ అనేవి ఉండడం జరిగింది, రైట్? సో ఇప్పుడు కార్పెంటరీ జాయింట్స్లోకి వెళ్ళినట్టయితే అసలు ముఖ్యంగా వీటి యొక్క ఉపయోగం ఏంటంటే డెకరేటివ్గా కనపడుతుంది. వాట్ ఆర్ ది యూజెస్ అంటే డెకరేటివ్గా కనపడితే, అంటే ఇప్పుడు మామూలు జాయింట్స్ అంటే ఆర్సీసీ పోసేసాం అనుకోండి, ఆర్సీసీ మామూలు కాలము బీమ్ పోసేసాం అనుకోండి, అది నార్మల్ కనపడుతుంది. కానీ ఇది ఇది ఆర్కిటెక్చరల్ అపీరెన్స్ వస్తుంది. అదే ఇన్ కేస్ ఆర్సీసీ పోసిన తర్వాత సరైన ప్లాస్టింగ్ చేయకపోతే అది మంచి లుక్ ఉండదు. బట్ ఇది పాలిష్ చేసి పెడితే, అంటే నార్మల్గా జాయింట్ చేస్తే ఆ జాయింట్స్ మనకి చాలా బాగా కనపడతాయి, రైట్? సో అందుకని ఇది డెకరేటివ్ అపీరెన్స్ ఉంటుంది. అలాగే స్ట్రెంత్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెంత్ అనేది అంటే నార్మల్ జాయింట్స్తో పోల్చుకుంటే ఈ జాయింట్స్ వాడడం వల్ల స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. బట్ దీనికి మనకు మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్కిల్డ్ లేబర్ కావాలి, అది ఎక్కువ టైం అనేది కన్స్యూమ్ చేసేది, అవునా కదా? సో మనం మామూలు కట్ చేయాలంటే పర్లేదు, బట్ వడ్రంగి మేస్త్రులు కూడా అంటే ఏ పని కూడా తక్కువ కాదు, మనం సంపాదించడానికి చేసే ఏ పని కూడా అసలు తక్కువ కాదు, అది తక్కువ అనుకోకూడదు, రైట్? ఈ చాలా స్కిల్ కావాల్సి వస్తుంది, రైట్? సో కార్పెంటర్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా స్కిల్డ్ ఉంటే తప్ప ఈ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అందుకని స్కిల్డ్ కావాలి, అలాగే ఎక్కువ టైం అనేది టేకింగ్ చేస్తున్నాను, ఎందుకంటే నార్మల్గా ఏదో కట్ చేసేయడం పేపర్లా కట్ చేయడం కుదరదు. వుడ్ అనేది నీట్గా సా చేసి చిజల్ పట్టుకుని నీట్గా కట్ చేస్తే తప్ప ఆ గ్రూ అనేది ఏర్పడదు. సో దానికోసం చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేద్ది. సో ఇప్పుడు మనం జాయింట్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ బట్ జాయింట్, బట్ జాయింట్ అనేది మనం ఇక్కడే కాదు, డబల్ బట్ జాయింట్ అనేది ఈ జాయింట్స్ అనేవి అటు వెల్డింగ్లో కూడా వస్తాయి, రైట్? సో స్టీల్ స్ట్రక్చర్ చదువుకునేటప్పుడు కూడా వస్తాయి. సో బట్ జాయింట్ అంటే ఒక దాని మీద అంటే రెండు పీసెస్ని ఏ రెండు పీసెస్నైనా కలిపెట్టాలంటే, అంటే కలపాలనుకుంటే కనుక, ఇప్పుడు నేను అది ఇన్ కేస్ ఈ రెండు, సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రెండు వుడెన్ జాయింట్ వుడెన్ పీసెస్, ఈ రెండింటిని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను, రైట్? కానీ ఇక్కడ ఏం కట్ చేయకూడదు, అలాంటప్పుడు బట్ జాయింట్కి వెళ్ళాలి. బట్ బట్ జాయింట్ అనేది వీక్, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక వుడెన్ పీస్, ఇది ఒక వుడెన్ పీస్ అనుకుంటే ఇలా దీని మీద ప్లేస్ చేసి ఈ మధ్యలో జాయింట్ ఉంది కదా ఇక్కడ, సో ఆ ప్లేస్లో నేనేం చేస్తానంటే గమ్ వేసేస్తాను, గ్లూ చేస్తాను, లేదంటే ఇక్కడి నుంచి మేకులు కొడతాను. సో మేకులు కొడతాను. సో దాన్ని బట్ జాయింట్ అంటారు. కానీ బట్ జాయింట్ అనేది ఎందుకు వీక్? ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉండేది ఓన్లీ గ్లూ యొక్క స్ట్రెంత్ మీద, అంటే ఇక్కడ బట్ జాయింట్ అనేది ఓన్లీ స్ట్రెంత్ ఆఫ్ ద గ్లూ మీద మాత్రమే ఆ బాండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకని ఇది వీక్ జాయింట్ అనమాట. సో బట్ జాయింట్ అంటే అర్థమైంది కదా. సో ఒకదాని మీద ఇలా ఒకటి ప్లేస్ చేసేస్తాం, దాని మధ్య గ్లూ ఏ ఉండదు, ఏ ఉండదు. సో బట్ అందుకని బట్ జాయింట్ అనేది వీక్. నెక్స్ట్ బిస్కెట్ జాయింట్. బిస్కెట్ చేస్తున్నారంటున్నారా? కాదు, బిస్కెట్ జాయింట్ అంటే ఏంటంటే, బిస్కెట్ జాయింట్ అంటే ఇలా రెండు వుడెన్ పీసెస్, ఈ రెండు వుడెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ రెండు పీసెస్ అనుకుంటే, ఇప్పుడు ఇందులో ఒక చిన్న కటింగ్ చేస్తాను, ఇలా రౌండ్గా కట్ చేసి, అలాగే ఇందులో కూడా ఒక రౌండ్గా కట్ చేసి, ఇదే ఆ రెండు, ఓకే, ఈ బాటమ్స్లో రెండు రౌండ్గా కట్ చేసి ఆ రెండింటికి కనెక్షన్లో మధ్యలో ఒక చిన్న పీస్, వుడెన్ పీస్ని పెడతాం అన్నమాట.
అది ఏక ఓవెల్ షేప్లో ఉంటుంది రైట్. సో ఇది ఇదే జాయింట్ పాకెట్ హోల్ అనే జాయింట్ కూడా ఉంటుంది. అది 102 పేజ్లో ఉంది. ఒకసారి రెండు ఒకటి సేమ్ ఇలాగే ఉంటుంది బట్ ఇక్కడ పాకెట్ లాగా ఉంటుంది. దానికి స్క్వేర్ రెక్టాంగులర్ షేప్లో స్క్వేర్ షేప్లో ఉన్నది ఉంటుంది. ఇక్కడ పాకెట్ జాయింట్ బిస్కెట్ జాయింట్ వచ్చేసరికి బిస్కెట్ షేప్లో, బిస్కెట్ అంటే పాద బిస్కెట్ ఓవెల్ షేప్లో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బిస్కెట్స్ అంటే సర్క్యులర్ షేప్లో ఉంటాయి, కొన్ని బిస్కెట్స్ రెక్టాంగులర్ షేప్లో కూడా ఉంటాయి. బిస్కెట్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటే అది పాకెట్ హోల్. ఒకవేళ బిస్కెట్ అనేది ఓవెల్ షేప్లో ఉంటే కనుక అది బిస్కెట్ జాయింట్ సింపుల్గా. ఓకే, ఈ మధ్యలో ఉండే పీస్ ఏదైతే ఉందో స్మాల్ పీస్ ఆ రెండింటిని జాయిన్ చేసి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో గ్లూ పోస్తాం, దీంట్లో గ్లూ పోస్తాం, ఈ మధ్యలో ఉన్న పీస్ కూడా గ్లూ పోసి ఆ రెండింటిని జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ఇది ఉండడం వల్ల ఈ రెండింటికి జాయింట్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఉండే కంటే దీని మీద ఇదేంటి కొంచెం బెటర్ స్ట్రెంతే ఉన్నట్టు కదా రైట్. సో అది బెడ్ జాయింట్ బిస్కెట్ జాయింట్ అంటే. నెక్స్ట్ బ్రైడల్ జాయింట్. సో బ్రైడల్ జాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎండ్ పీస్ ఉందో, అంటే ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలనుకోండి, ఇక్కడ మనం చిన్న గ్రూ చేస్తాం రైట్. సో ఆ గ్రూ చేసి దాంట్లో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుద్ది. సో ఇప్పుడు ఇందులో ఇది వచ్చి ఇలా సీట్ అవుద్ది అనమాట ఈ గ్రూలో, ఇక్కడ ఏదైతే ఉందో ఆ కటింగ్. సో ఆ కటింగ్లో మనం దాన్ని ప్లేస్ చేయడం జరుగుద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వుడెన్ జాయింట్ అనేది ఇలా ఉంటే కనుక, ఇలా ఉంటే దీంట్లో మనం ఈ బ్రైడ్ ఉంది చూసారు, ఇది ఉంది చూసారా, అది దీంట్లో ఇలా ప్లేస్ చేసి ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేయడం జరుగుద్ది. సో ఇలా ప్లేస్ చేయడం జరుగుద్ది దాంట్లో. అది బ్రైడల్ జాయింట్ అంటే. ఇది స్ట్రాంగ్ జాయింట్. ఎందుకు స్ట్రాంగ్ జాయింట్? దీంట్లో ఇక్కడ వేరే ఆఫ్ సర్ఫేస్ కాంటాక్ట్ ఎంత చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇందులో ఇదొక పీస్ అనుకుంటే దీంట్లో నుంచి ఇక్కడ నుంచి బ్రైడల్ అనేది ఉంటుంది, ఈ వుడెన్ పీస్ అనేది ఇలా ఉంటుంది దీంట్లో. సో మిగిలిన వుడెన్ పీస్ అంతా ఆ గ్రూ ఏదైతే ఉందో దాంట్లో ఉండిపోద్ది అనమాట ఇందులో రైట్. సో అది బ్రైడల్ జాయింట్ అంటే. అలాగే టంగ్ జాయింట్ కూడా, టంగ్ అండ్ గ్రూ జాయింట్ కూడా సేమ్ అనమాట. టంగ్ అండ్ గ్రూ అంటే ఇక్కడ మధ్యలో ఏదైతే మధ్యలో పీస్, ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి తేడా ఏంటంటే ఇది హారిజంటల్గా ఉన్నప్పుడు ప్లేస్ చేస్తాం, ఇది వెర్టికల్గా ఉన్నప్పుడు వీటిని ప్లేస్ చేయడం జరుగుద్ది. సో వీటిలో కూడా అంతే, ఇక్కడ గ్రూ ఉంటుంది. టంగ్ అంటే ఇది టంగ్ ఇది గ్రూ, ఇది కూడా స్ట్రాంగ్ జాయింట్. ఎప్పుడైనా ఒక వుడెన్ పీస్లో ఇంకో వుడెన్ పీస్ అనేది ఇన్సర్ట్ అయ్యిందంటే అది స్ట్రాంగ్ జాయింట్ సింపుల్గా. ఒకదాని మీద ఒకటి జస్ట్ ప్లేస్ అయ్యి అతికించామంటే అది వీక్ జాయింట్. ఓకే, సో టంగ్ అంటే, టంగ్ అండ్ గ్రూ అంటే ఇక్కడ టంగ్లా ఉంటుంది. సో అందులో గ్రూ అనేది ఇలా దీంట్లో పెట్టేసి అటాచ్ చేయడం జరుగుద్ది. ఇవి ఇలా హారిజంటల్గా ఉన్నప్పుడు ప్లేస్ చేస్తాం అనమాట. టంగ్ అండ్ గ్రూ జాయింట్స్ అనేవి ఇలా కూడా ఉంటాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఉంటాయి రైట్. సో ఇవన్నీ మనం ఇమేజెస్తో సహా క్లియర్గా చూసాము. సో అందుకని క్లియర్గా ఇచ్చాము, ఒకసారి చూడండి రైట్. నెక్స్ట్ డెవటైల్ జాయింట్. డెవటైల్ జాయింట్ అంటే మనం ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జాయింట్స్ ఏం చేస్తారు అంటే జాయింట్స్ని కార్నర్స్లో కలిపేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా, అంటే రెండు పీసెస్ని ఇలా 90 డిగ్రీస్లో కలపాలి. ఈ రెండు పీసెస్ అనుకుంటే కనుక ఫింగర్ షేప్లోనే ఉంటుంది. ఈ రెండు కూడా కింద చూడండి ఫింగర్ జాయింట్, ఈ రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి, డొవెటైల్ జాయింట్ అలాగే ఫింగర్ జాయింట్. బట్ డొవెటైల్ జాయింట్ వచ్చేసరికి ఇలా ట్రెబ్జోడియల్గా ఉంటాయి, రెండు సేమే కానీ ట్రెబ్జోడియల్గా ఉంటాయి. ఒకటి అంటే ట్రెబ్జోడియల్లో షేప్లో కట్ చేసి ఉంటాయి, సో ఇంకో సైడ్ కూడా అలాగే ఉంటాయి. ఆ రెండింటిని ఒక దాంట్లో, అంటే మనం చాలా వరకు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, అంటే కలుపుతూ వెళ్తాం ఇలా ఉంటాయి కదా. వీటిలన్నింటినీ కలిపితే ఒక ఫిగర్ వస్తుంది. సో అలా ఇది కూడా అంతే, బట్ ఇక్కడ షేప్ వచ్చేసరికి ఏంటంటే డొవెటైల్ జాయింట్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఫింగర్ జాయింట్స్ అనేవి నార్మల్ ఫింగర్స్ ఎలా అయితే ఉంటాయి అంటే రోల్ చేస్తే ఈ షేప్లో కనపడతాయి అనమాట రైట్. సో ఇలా కనపడుద్ది. సో ఇలా నార్మల్గా రెక్టాంగులర్గా ఉంటే కనుక అవి ఫింగర్ జాయింట్స్, అలా కాకుండా ఇలా ట్రెబ్జోడియల్ షేప్లో ఉంటే కనుక అవి డొవెటైల్ జాయింట్స్ అనేవి డొవెటైల్ జాయింట్ అని అనడం జరుగుద్ది. సో ఈ రెండు ఒక కేటగిరీలోకి వస్తాయి, అందుకు ఒకదాని తర్వాత ఒకటి రాయడం జరిగింది. అలాగే ఈ బ్రైడల్ జాయింట్, టంగ్ అండ్ గ్రూ జాయింట్ అనేది, అలాగే దీంట్లో డాడో జాయినరీ జాయింట్ అని కూడా ఉంటుంది, అది కూడా ఇందులోకే వస్తుంది రైట్. సో నెక్స్ట్ ల్యాప్. ల్యాప్ జాయింట్ అనేది మనకు తెలుసు. ల్యాప్ జాయింట్ అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసి దాంట్లో, బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ థిక్నెస్ ఉన్నదానికి దీన్ని వాడడం జరుగుద్ది. అంటే ఈ రెండు కూడా సేమ్ థిక్నెస్ ఉండాలి. అంటే ల్యాప్ జాయింట్కి వెళ్ళాలంటే, ల్యాప్ వుడ్ జాయింట్కి వెళ్ళాలంటే దీంట్లో మనం ఈ పీస్ ఏదైతే ఉందో, అంటే జాయినింగ్ పీస్ జాయినర్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా సేమ్ ఒకే థిక్నెస్ ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రం ల్యాప్ జాయింట్కి వెళ్దాం. దీంట్లో కూడా గ్రూ చేసి దాని మీద దీన్ని ఇలా ప్లేస్ చేసి ల్యాప్ జాయింట్ అనేది వేయడం జరుగుద్ది. సో ఇక్కడ కూడా ఒక గ్రూ ఉంటుంది, దాని మీద ఇది ప్లేస్ చేస్తాం. బట్ ఇక్కడికి తేడా ఏంటంటే ఈ బ్రైడల్ జాయింట్ ఇవి కానీ, బ్రైడల్ జాయింట్ అనేది కార్నర్స్లో ప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది, టంగ్ అండ్ గ్రూ అనేది హారిజంటల్గా కలపడానికి ప్లేస్ అయినప్పుడు కలుపుతుంది, ల్యాప్ జాయింట్ అనేది ఒకదాని మీద ఒకటి ప్లేస్ అయి ఉన్నప్పుడు అలా జాయిన్ చేయడానికి కుదురుద్ది రైట్. సో అంటే డిఫరెంట్ యూస్ కేసెస్ అనమాట కార్నర్స్లో ఎక్కడ ఏది వాడతాం అనేది. నెక్స్ట్ ర్యాబిట్ జాయింట్. ర్యాబిట్ జాయింట్ అంటే స్టెప్స్ వస్తాయి, ఏ జాయింట్లో స్టెప్స్ వస్తాయని అడుగుతాడు. ర్యాబిట్ జాయింట్లో స్టెప్ టైప్ వస్తుంది. సో ఇక్కడ ఏదైతే జాయినర్ ఉందో దీని జాయినర్ అంటాం,
దీ జాయిన్ అంటాం. సో ఎక్కడైతే మనం జాయినర్ రెండింటిని ప్లేస్ చేయాలో అక్కడ మనం ముందు ఒక షేప్ని కట్ చేస్తాం, స్టెప్డ్ షేప్లో ఉన్నది కట్ చేసి దానికి ఇంకో స్టెప్డ్ ఉన్న దాన్ని మనం కలుపుతాం అన్నమాట. మోస్ట్లీ ఇది ఎక్కడ చూస్తాం అంటే మంచాలు అలాంటి వాటిలో మనం చూస్తాం అన్నమాట. అలాగే వాసాలు ప్లేస్ చేసేటప్పుడు కూడా ఇలాంటి జాయింట్స్ అనేవి ఉంటాయి. అలాగే షట్టర్లు ప్లేస్ చేసేది కూడా ఇలాంటివే ఉంటాయి, అంటే మన వుడెన్ డోర్స్లో షట్టర్ ఓకే నేను అనేది. నెక్స్ట్ మోర్టైజ్ అండ్ టెనన్ జాయింట్. మోర్టైజ్ అండ్ టెనన్ జాయింట్ అంటే ఇక్కడ ఒక హోల్ చేస్తాం. ఏదైతే మోటైజ్ అంటే ఇప్పుడు పెంకిటిల్ చూసినా కానీ ఇది మీకు బాగా అర్థం అవుద్ది రైట్. సో మోర్టైజ్ అండ్ టెనన్ జాయింట్ అంటే ఇది 90 డిగ్రీస్లో కలపడానికి ఉపయోగపడుద్ది ఓకే. సో మోర్టైజ్ అంటే ఏదైతే హోల్ చేస్తాం అంటే వుడెన్ షేప్లో, ఇప్పుడు ఇది అనుకుంటే దీంట్లో ఓ హోల్ చేస్తాం. చేసిన తర్వాత ఇటే పక్కన జాయింట్ అనేది టంగ్ ఉంటుంది ఓకే. ఇటే పక్కన ఉన్న వుడెన్ పీస్ టంగ్ ఉంటుంది అంటే ఇంతవరకు కట్ చేస్తాం అనమాట రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసి మోర్టైజ్ అండ్ టెనన్ జాయింట్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక దాంట్లో హోల్ చేసి దాంట్లోకి టెనన్ జాయింట్ అనేది ఇన్సర్ట్ చేయడం. ఇందులో గ్లూ అనేది పెడతాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి కేటగరైజ్ చేసుకుంటే డొవెటైల్ జాయింట్, ఫింగర్ జాయింట్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ జాయింట్స్ ఓకే. సో అర్థం కావడం చెప్తున్నాను. బట్ జాయింట్, ల్యాబ్ జాయింట్ అనేది ఒక టైప్ ఆఫ్ జాయింట్, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేస్తాం ఓకే. కార్నర్స్లో జాయిన్ చేసేటప్పుడు బిస్కెట్ జాయింట్, బ్రైడల్ జాయింట్, టంగ్ అండ్ గ్రూ జాయింట్, అలాగే మోర్టైజ్ అండ్ టెనన్ జాయింట్ అనేది ఒక టైప్. ఇంకా కార్నర్లో స్టెప్డ్గా చేసేది ర్యాబిట్ జాయింట్ అనమాట రైట్. సో ఇలా కార్పెంటరీ జాయింట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. వీటి మీద ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టీఎస్పీఎస్సీ టీబీబీ ఎగ్జామ్లో, అందుకని నేను ఇంత స్ట్రెచ్ చేసి దేని దానికి చెప్పడం జరిగింది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మన మెటీరియల్ అవైలబుల్ ఉంది ఓకే. ఎవరైతే ఇంకా మెటీరియల్ బై చేయాలనుకుంటారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి బై చేయొచ్చు రైట్. సో ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక ఒకసారి చిన్న కొంచెం టైం తీసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.